ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలంలోని కృష్ణప్పపేట గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ధర్మన పంపిణీ చేశారు. అలాగే పాత పెన్షన్ దారులకు పెన్షన్ మొత్తం 2250 నుంచి 2500కు పెంపుదలను వర్తింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసే దిశగా సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు అందించిన విషయం గుర్తు చేశారు. అలానే గ్రామంలో త్రాగునీటి సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలో ఇంటింటికి కొలైలు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోనే వ్యవసాయం కష్టకాలంలో ఉంది. ఒకప్పుడు వ్యాపారదారులు సంతోషంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. వరి పండిస్తే 20,000 22,000 పెట్టుబడి అయితే చివరికి అది నాటి దమ్ము చేసి విత్తనాలు జల్లి ఉడిసి కోసి ఎగరబోసి నూర్చి ఇన్ని పనులు చేస్తే తీరా ధాన్యం తెస్తే కొన్నోడు కూడా లేడు. ఒకవేళ అమ్మినా ఆ డబ్బులు సజావుగా ఇచ్చినోడు లేడు. ఒకవేళ ఇచ్చినా పెట్టుబడికి సరిపోకుండా ఇంక కొంత లాస్ వచ్చినటువంటి పరిస్థితి ఈవేళ ఉంది. అందరం కలిసి మరి తరతరాలుగా అలవాటు పడిపోయిన వ్యవసాయం తప్ప మరింకో దానికి మనం వెళ్ళడం లేదు. వరి ఈ దేశంలో మన అవసరాలకు మించిపోయి పండిస్తుంది. ఒక 20% అంటే మనకి 80 బస్తాల ధాన్యం అవసరమైతే 100 బస్తాలు పండిస్తున్నాం దేశంలో. దానికి విలువ లేదు. ఈ ధర ఇప్పుడు ఇస్తున్నటువంటి ధర ఎంత తత్వము 1552 రూపాయలు ఎన్ని కిలోలు 80 కేజీలకు ఇస్తారు. ఇది ప్రభుత్వం ఫిక్స్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. నిజానికి చాలు. నా దృష్టిలో ఆ ధర 3,000 రూపాయలు ఉండాలి. 80 కిలోలు ధాన్యం 3,000 రూపాయలు ఉండాలి. గురించి మీకు తెలియదే ఉంది అంత కష్టమైన వ్యవసాయం అది. 6 మాసాలు చేయాలి. ఇంట్లో ఉండే పశువులు అన్నీ వ్యవసాయానికి దానికి సంబంధించి ఉంచుతాం మనం. తొలకరి వర్షం పడినప్పుడు ప్రారంభించినటువంటి వరి వ్యవసాయం పనులు మళ్ళీ జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు దాకా జరుగుతూనే ఉంటుంది. ధూళి దుమ్ము మురికి చెత్త చెదారం ఈ లోపు వచ్చినటువంటి వర్షం పడకపోయినా వర్షం ఎక్కువైపోయినా గాలి వల్ల వచ్చిన ఆ వ్యవసాయం పోతుంది. ఈ దేశం తెలియ ఉంది పరిస్థితి. అందుకే ఏ వ్యవసాయదారుడి ఇంట్లో చూసినా విచారమే తప్ప సంతోషంగా లేడు. ఏ రైతైనా సంతోషంగా ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక ఉద్యోగం కాకపోతే ఎక్కడో వ్యాపారం ఏదో ఉండి వాడు పంపిస్తుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంది. కానీ కేవలం వ్యవసాయం చేసినటువంటి రైతు కుటుంబం సంతోషంగా ఎక్కడ ఉందని నమ్మను. నేను చూడలేదు కూడా. అయితే ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుంది. అందించాలని చాలా వరకు చేయటం ఇవ్వాలని చేస్తుంది. ఇంత సదుపాయాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. వ్యవసాయానికి ఎంత సదుపాయాలు చేసింది.